గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు కొద్దిసేపటి క్రిందట అరెస్ట్ చేశారు. తను నేడు ఇంటి వద్దకు వస్తానని, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని చింతమనేని సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే దుగ్గురాల్లో ఉన్న తన నివాసానికి ఆయన అనుచరులతో సహా వచ్చారు. అప్పటికే అక్కడ మకం వేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు తను వచ్చానని, కానీ పోలీసులు ఏ విధమైన విచారణ చేపట్టకుండానే అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా చింతమనేని విమర్శించారు. ప్రతి మనిషికి వినలే మీ నా ప్రాణం అన్న పావాలి తప్ప మీ వెహికల్ ఎక్కడ ఎందుకు ఎక్కడ అంటే అరెస్ట్ నన్ను అరెస్ట్ చేసిన చెప్తా నేను వస్తానంటున్నా నేను సత్యానందం గారు మీరు వచ్చి పట్టుకోరా పిలుసుకొస్తే నేను రావా
మీరు కన్వెన్స్ చేస్తే నేను రాలా అని బొత్స సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటకి బాధ కలిగింది. ఎట్లా చేయమంటే చేస్తా, కానీ నా వైపు నుంచి వినండి సార్, నా మాట వినండి సార్, నేను ఒక మాట మీరు మీ వెహికల్ మీద తీసుకెళ్తానంటే నేను రాను. నేను మీకు ఆర్బిఆర్ నాకు నేను వచ్చాను కౌంటర్ మీరు చెప్పినట్టు సరదండి, మీరు చెప్పినట్టు సరదండి, మీరు ఏమన్నా అనుకోండి, మీరు చెప్పినట్టు సరదు, నేను ఎదురుకు వస్తాను అంటున్నా, మీరు ఏం చెప్పలేదు వింటాను అంటున్నా, ఎన్ని కేసులు అరెస్ట్ పెడతావు పెట్టండి అంతే తప్ప మీరు నన్ను అరెస్ట్ చేయరా. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత మీ వెహికల్ ఎక్కడ మీరు నా ఫ్రెండ్ అంటే మీరు పోలీసు నాకు వ్యతిరేకం కాదు, కానీ మీరు ఉద్యోగ ధర్మం చేయొచ్చు, ప్రతి మనిషికి కాన్షియస్ ఉంటుంది, ఊడికి చేయకూడదు, ఊడికి చేయకూడదు. ఇదే మీ ఎన్నైతే మీరు ఇట్లా చేస్తారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఊరికే పెడతారా తీసుకెళ్ళారు. మీరు కాపరేట్ చేయమంటే మేము చేసిన తప్పే ఉందని కాపరేట్ చేయమని అడుగుతున్నారు డీఎస్పీ గారు, ఏ తప్పు చేశారని నన్ను కాపరేట్ చేయమంటున్నారు, ఏమి చట్ట దూరంగా అడుగుతున్నారు కాపరేట్ చేయమంటున్నారు. మీరు ఎక్కడానికి ఇబ్బంది ఉండాలి ఏం ఉద్యోగాలండి, ఎంత దారుణమా చేయగలరు. నేను మీరు ఏం చెప్పినా అంట డిఎస్పీ గారు, మీకు చెప్పినా మీ ఎస్పీ గారు చెప్పినా అంట, మీ మీద వ్యక్తిగతంగా నాకు ద్వేషం లేదు, మీకుండే ప్రెషర్స్ మీకున్నాయి, కానీ మీరు విషయాన్ని జటిలం చేయొద్దు. నేను మీరు ఎట్లా అంటే అట్లా నేను సహకరిస్తాను సార్, నా ఓళ్ళు రారు, మీరు మీ యాంగ్ తీసుకెళ్ళిపోయి నన్ను ఏదో చేస్తారని కాదు, నేను సార్ నా వైపు దగ్గరికి వెళ్తున్నాను, నా వైపు చూసింది సార్, మీ ఎస్పీ గారు అంతే తప్ప ఎన్నిసార్లు చెప్పండి, మీకు మాత్రం నాకు ఓపిక లేదు, తిరిగి తిరిగి ఉన్నాను, అలసిపోయాను నేను, రండి రండి ఈజీగా కంప్లీట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా కాకపోతే సార్ మీ ఈజీగా కాకపోతే మీ దగ్గర ఎంత దమ్ము ఉంటే దాని ప్రకారం కంప్లీట్ చేయండి, మీ దగ్గర దమ్ము బట్టి చేయండి, ఏం చేయగలుగుతారు. ఎమ్మెల్యే గారు అది ఏంటి పరిణామాలు ఏంటి, ఏం చెప్తామయ్యా, మనిషిని చూడకుండా మనిషిని మొదలకీయకుండా అక్రమ కేసులు పెట్టి ఏమంటావు పోలీసులు ఈ రోజున తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మనిషికి ఒక కాన్షియస్ ఉంటుంది, ఆ కాన్షియస్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ఏ ధర్మం ప్రకారం నా మీద ఇన్ని కేసులు అక్రమ కేసులు పెట్టారు, ఎందుకు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు నా మనుషుల్ని మా నాయకుల్ని మా కార్యకర్తల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు, కనీసం నా ఫ్యామిలీని కూడా ఈ రోజున ఇబ్బంది పెట్టారు, మరి ఆమె హాస్పిటల్లో ఉంది, ఈ రోజు నా ఇల్లు ధ్వంసం చేశారు, నా ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను పెద్దలు కొట్టారు, ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఒక గందరగోళం పెట్టే పరిస్థితుల్లో భయభ్రాంతులకు గురి చేసి నా లాంటి వాడిని నొక్కితే ఈ జిల్లా అంతా కూడా మీకు అణిగిమణిగుంటుంది అనుకుంటున్నారేమో, మీరు ఈ పోరాటాన్ని ఆపలేరు, మీరు ఇప్పుడు దాకా 100 రోజులలో ఒక రోజు కూడా బయటకు రాలా, టీవీల ముందు గానీ పేపర్ల ముందు గానీ ఎక్కడ కనిపించరా, నేను నా పనేదో నేను చేసుకుంటున్నా, కానీ నేను కామ్ గా ఉన్నామని నన్ను మీరు రెచ్చగొట్టారు, మీరేం చేయదలుచుకున్నారో చేయండి, నేను దేనికైనా ఏ విచారణకైనా నేను సిద్ధంగా ఉన్నా, నేను మీలాగా మాట తప్పేవాడిని కాదు, నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతాడు చింతం నేను తప్పు చేయలేదు అంటారా,
అంటున్నాడు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను నా తండ్రి ఆస్తి నా ఆస్తిని కూడా పేద ప్రజలకు పనిచేస్తా, కనీసం నువ్వు మంత్రి పదవి నుంచి తప్పుకుంటావా అని అడుగుతున్నా. నాకు ఎక్కర్లా, నువ్వు గ్రామ సభ పెట్టు, నన్ను అరెస్ట్ చేసి లోన్ పెట్టు, నువ్వు గ్రామ సభ పెట్టి ఆ ఊరెళ్ళి తప్పు చేశాడు అని ఊళ్ళో ప్రజలు చెప్పారు అంటే కనుక మీరు వేసిన శిక్ష నేను కట్టుబడి ఉంటాను. విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, మేము దొంగలమని, ఆయనట దొర్రట, మేము దొంగలమట. దేశద్రోహం కేసు, కుట్ర కేసులు ఏమంటావు, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఎవరి మీద లేవు. ఆయన మమ్మల్ని దొంగ అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు విజయసాయి రెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు మాట్లాడుతున్నాడు, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, శ్రీ రామచంద్రయ్య ఆయన కాళ్ళు ఆయన ఎనమాలు రావట్లా ఆయన మాట్లాడుతున్నాడు. మీరు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మీరు వచ్చి బహిరంగ విచారణ జరిపించి నా మీద పెట్టినటువంటి ఏ ఒక్క కేసైనా సరే నేను నేరం చేశాను అని కనుక మీరు రుజువు చేయగలిగితే మీరు వేసినటువంటి శిక్షకి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుల్ని వీడియో మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేస్తే మాట్లాడతాం సార్. సార్ రాత్రి మీరు దాదాపుగా అంటే ఈ రోజు వెళ్ళిపోతుందని మీ అందరు మీరు ప్రకటించాక మీరు బయటకు వచ్చారు. నేనే వచ్చా. అదే సార్, అంటే ఈ పరిణామాలు అంటే ఇలాంటి మీకే అఫీషియల్ గా. అదే సార్, నేనే దుర్దారు దాకుండా తిరగట్లా, ఫ్లైట్ లో తిరుగుతున్నా, ఫ్లైట్ ఎక్కే వచ్చా, ఫ్లైట్ ఎక్కి వస్తున్నానని చెప్పి కూడా టీవీ నేను కూడా చెప్పాను, ఏబిఎన్ చెప్పాను, ఎన్టీవీకి చెప్పా, ఈటీవీకి చెప్పా, వస్తున్నానని చెప్పి. నేను వస్తున్నానంటే వీళ్ళేంటో ఓవర్ యాక్షన్, ఇక్కడ ఏదో నన్నేదో పట్టుకున్నట్టు, నన్నేదో అరెస్ట్ చేసినట్టు వీళ్ళు వీళ్ళు నన్ను పట్టుకోలేకపోయారు 14 రోజులు. వీళ్ళు 12 టీములు 14 రోజులు వీళ్ళ ఆలయం కాలా, ఇవాళ నేను వచ్చేపటికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఇక్కడ. మీరు డోర్ తీమారండి, నేను రాను, సమస్య లేదు, లాఠీచార్జ్ చేసి ఎక్కించండి, కొట్టేది సరే, రాను, వచ్చే ప్రసాద్ నేను వస్తున్నాను చెప్పా, నేను వస్తున్నాను చెప్పాను. మీ మీద నమ్ముకుంటే మీ డ్యూటీ మీద నా బాధ్యత డ్యూటీ సార్. రాలేదు సార్, సీఆర్ సీఆర్ పీస్ఫుల్ గా జరుగుతుంది.